నమస్తే సుబ్రహ్మణ్యం గారు. నమస్తే చక్కరాఘవరావు గారు. మీ పేరు పిరమిడ్ సొసైటీస్ మూమెంట్లో మధ్య మధ్యలో మీ పేరు వింటూ ఉంటాం. కర్నూలులో పత్రికతో పాటు సుపరిచితంగా ఉండి రెగ్యులర్గా పత్రిక తడిపెట్టినటువంటి ధ్యాన జగత్తు, శాఖహార జగత్తు, పిరమిడ్ జగత్తు, లక్ష్య సాధనలో భాగస్వాములుగా అయి మీరు అప్పటికి ఇప్పటికీ పనిచేస్తున్న విషయాలు విదితమే. థ్యాంక్ యూ. కాబట్టి పత్రికతోటి మీకున్న సంబంధ బాంధవ్యాలు ఎట్లా, ఎప్పుడు పరిచయం, సంబంధాలు ఎప్పుడు దృఢపడినాయి, పత్రిక గారిని ఎన్నెన్ని కొనడానికి ఎలా చూశారు అనే విషయాలు మీ దీని ద్వారా తెలియజేయండి. నేను ఐఎన్జీ వైశ్య బ్యాంకులో గిద్దెలూరులో జాబ్ చేస్తున్నప్పుడు ఓకే నాకు ధ్యానాన్ని గురించిన పరిచయం ఏంది వేరే చెప్పారు. సరే తెలుసుకుందామని చెప్పి కర్నూలుకి వచ్చాను. రైట్. కర్నూలు పత్రిసార్తో వాళ్ళ ఇంట్లో పోయి మీట్ అయ్యాను. రైట్. సార్ అప్పుడు మౌనవ్రతంలో ఉన్నారు. ఓకే. సార్ ధ్యానాన్ని గురించి చెప్పండి అని అడిగాను. అంటే పాంప్లెట్ చేతికి ఇచ్చేసి చేసుకోబోన్నాడు పోన్నాడు అంత. ఓకే. సరే ఓకే వెళ్ళిపోయాను. మా నా కొడుకు ఆశ్చర్యపోయినాడు. సరే ఓకే మహనీయులు ఇలానే ఉంటారు మీకు తెలియదులే అని చెప్పాను. తర్వాత వన్ మంత్ తర్వాత మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు అడిగాను సార్ ఇప్పుడైనా చెప్పండి సార్ ధ్యానాన్ని గురించి అని. అంటే చెప్తాను కానీ నంద్యాల నువ్వు నంద్యాల నుంచే కదా వచ్చింది, అక్కడ సెంటర్ ఓపెన్ చేయన్నాడు. సార్ నేను గిద్దెలూరులో పనిచేస్తున్నా, నంద్యాల ఎట్లా సెంటర్ ఓపెన్ చేయాలని. అయితే ఒక రాంపుల్ అయిన ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన సాయం చేయించాలన్నాడు. ఓకే. సో ఆయన ఎంట పోయి నంద్యాలలో సెంటర్ ఓపెన్ చేశాను. ఓకే. మా ఫ్రెండ్ కన్స్ట్రక్షన్ చేసేట్టు ఒక రూమ్ తీసుకొని ఓపెన్ చేసేసాము. సో అక్కడ ప్రతిసారి మూడు నాలుగు సార్లు వచ్చాడు. వచ్చి సార్ క్లాసులు అరేంజ్ చేసాము చాలా. అప్పుడు ప్రసాదరాయ కులపతి అని ఇప్పుడు కొత్తాళంపేట వారు కూడా వచ్చారు. అప్పుడు పీఠాధిపతి కాదు, మామూలుగా ఉన్నాడు అప్పుడు. సో ఆయన వచ్చాడు, వారి క్లాసు వేరి క్లాసు విన్నాము. సో అలాగా ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టాను అక్కడ. అక్కడ స్కూళ్ళు కాలేజీలు సార్ వస్తాను నేను వస్తాను నా కాలేజీలో చెప్పాను. సార్ ఓకే నన్ను స్కూల్లో తీసుకుపోయినాను అన్ని చోట్ల చెప్పించాను. చెప్పిన తర్వాత సార్ చాలా ఆనందపడినాడు, చాలా అద్భుతంగా చేస్తున్నావు ఆయన ఇక్కడ ధ్యాన ప్రచారము. కొంతమంది తయారు చేసి ఒక గుళ్ళు కాళికమ్మ గుడి అంకాలమ్మ అంటారు వాళ్ళు అక్కడ. ఓకే. ఆ గుళ్ళు ఉదయం 5 నుంచి 6 వరకు ధ్యానం చేసేవాడు. ఒక 10 మంది వచ్చేవాళ్ళు అక్కడ ధ్యాన ప్రచారం. సో అట్లా చేస్తూ సార్ వచ్చినప్పుడు పెద్ద గొప్పగా అరేంజ్ చేస్తూ క్లాసులు పెట్టి అందరినీ పిలిచి చేసాము. సో సార్ చాలా ఆనందపడిపోయాడు. 2000 సంవత్సరంలో నా కుమారుడు మ్యారేజ్ జరిగింది, పెద్దటూరులో జరిగింది. సార్ సార్ని పిలవాలి, ఎక్కడుంటాడో తెలియదు. అందుకని నేను వెడ్డింగ్ కార్డు తీసుకొని బ్రహ్మర్షి సుభాష్పత్రి గారు బుద్ధా పిరమిడ్ కర్నూలు అని రాసి పోస్టులు వేసేసాను. ఓకే. పోస్టులు వేసిన తర్వాత అది సార్ వస్తాడని ఏమాత్రము నమ్మకం లేదు. కంప్లీట్ కట్టసి వేశాం. ఓకే. అంటే తెలియదు కాబట్టి కట్టసేయాలి అనుకోండి, ఏమైనా అనుకోండి రావాలనే అనుకున్నాము. కానీ తెలియదు ఎక్కడున్నాడో, మన పేర్ల భావనో తెలియదు. రైట్. సో పెళ్లి జరుగుతుంది. ఓకే. పీటర్ మీద కూర్చున్నాము. 11 గంటలకు పెళ్లి, 10:30కి సార్ ప్రత్యక్షమైనాడు. ఒక అందరితో కలిసి ఒక 10 మంది గ్రూప్తో కలిసి వచ్చాడు. రైట్. నాకు ఆశ్చర్యపోయినాను. నేను ఆశ్చర్యపోయి ఆశ్చర్యము ఆనందము ఉద్వేగము అన్నీ కలిసి వచ్చాయి. కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. నా కొడుకు పక్క నుండి ఏం నానా నీ కళ్ళల్లో నీళ్లు కడుతున్నాయి అన్నాడు. అంటే సాక్షాత్ భగవంతుడే దిగి నీ పెళ్లికి వచ్చాడు, మన పెళ్లికి వచ్చాడు. అందులో నాకు ఆనందం ఆగడం లేదు. ఎవరికి అదృష్టం, ఇటువంటి అదృష్టం ఎవడికి లభిస్తుంది అసలు ఈ ప్రపంచంలో? ఎవరికి లభించదు అని సార్ స్టేజ్ మీదకి వస్తారని నేను లేచాను. నేను పెళ్లి పెట్టిన నుంచి పైకి లేచాను. సార్ నన్ను కావలించుకున్నాడు. కావలించుకొని వెళ్ళి వెళ్ళిపోయాడు. అక్కడ పత్తి రాజగోపాల్ అని ఎక్స్ఎంఎల్ఏ మా మేనమామ అవుతాడు, ఆయన కూడా వచ్చాడు. సో ఆయన దగ్గర కూర్చోబెట్టి సార్ నువ్వే చూసుకోవాలా, నేను పెళ్లి పెట్టే మీద ఉన్నాను. సో సార్ భోంచేసినాడు. భోంచేసి మళ్ళీ వస్తానన్నాడు. నేను పెళ్లి పెట్టిన దేశం వెంటనే సార్ అంటే పరిగెత్తాను. పరిగెత్తే సార్ కారులో ఎక్కిన తర్వాత సార్ని కారులో కూర్చోబెట్టేసేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. వెనక్కి వచ్చి ఈరోజు సాయంత్రం 6 గంటలకు క్లాస్ ఉంది, పలానా చోట నువ్వు వచ్చేయన్నాడు. పెళ్లి జరుగుతోంది అయినా చూడ, ఆయనకి ఎంత నమ్మకమో నా మీద, వచ్చేయన్నాడు. సరే వెంటనే అనుకున్నాను. సాయంత్రం మీరు ఎక్కడున్నారు సార్ అన్న, వాళ్ళ ఇంట్లో దిగినామన్నాడు. 4 గంటలకు పోయినాను అక్కడికి. నేను కొంత కారు తీసుకొని పోయినాము. పోయి సార్తో కాసేపు మాట్లాడిన తర్వాత సార్ 5 గంటలకు వచ్చేసి సార్ 6 గంటలకు నేను వస్తాను సార్ అంటే సార్ వచ్చాడు. నా వెంట వచ్చి నన్ను కారు ఎక్కించి డోర్ వేసి మళ్ళీ నన్ను ఇట్లా సార్ డోర్ నుంచి చూశాను. సార్ కాళ్ళకు చెప్పులు లేవు. నేను కాళ్ళకు చెప్పులు లేకుండా సార్ని ఎక్కిస్తే ఆయన కూడా వచ్చి సేమ్ అలానే రెస్పాండ్ అయ్యి కాళ్ళకు చెప్పులు లేకుండా వచ్చి ఎక్కించాడంటే మళ్ళీ నీళ్లు కరిగిపోతున్నాయి. అంటే ఆయన యొక్క నిరాడంబరత, నిరాడంబరత ఆయన ప్రేమ 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 ఏం చెప్పాలన్నా కూడా అర్థం కాని పరిస్థితి.
అటువంటి గొప్ప గురువు జగద్గురువు అసలు ఆయన గురించి చెప్పాలంటే నభూతో నభవిష్యత్ తర్వాత తరాల్లో ఇటువంటి గురువు పుడతాడని కూడా నమ్మకం లేదు అసలు రైట్ కొన్ని లక్షల కోట్ల మందితో ధ్యానం చేస్తున్నారు ఈ భూమండలంలో ధ్యానం చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ఓన్లీ అండ్ ఓన్లీ అండ్ ఓన్లీ బ్రహ్మర్షి సుభాష్పత్రి వల్లనే అయింది ఇంక ఎవరి వల్ల కూడా కాదు 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 ఈ ప్రపంచం మొత్తం చేస్తున్నారంటే ఇప్పుడు ఇప్పుడు సార్ లేకపోయినా కానీ ఈ ఇప్పుడు ఎంత ఉధృతంగా చెబుతుంటే ధ్యాన ర్యాలీలు మేము మా సెంటర్లో అంతకుముందు మామూలు ఉండేటివారు ఇప్పుడు పౌర్ణమి ధ్యానము అమావాస్య ధ్యానము తర్వాత ఇంటింట ధ్యానము మహిళా దినోత్సవము ఇన్ని రకాలు చేస్తున్నాం అంటే మాకు ఆశ్చర్యమవుతుంది అంతకుముందు సార్ ఏం మొదలుపెట్టినాడో అవన్నీ మనం పూర్తి చేయాలి పూర్తి చేసి దీన్ని ధ్యాన జగత్ చేయాల్సిందే ఈ ప్రపంచాన్ని ఫిఫ్త్ డైమెన్షన్స్ తీసుకెళ్ళడానికి మన వంతు కృషి మనం కూడా చేయాల్సిందే అనే దాంతో మా జీవితం సాగుతుంది సార్ చాలా సంతోషం సార్ రాసిన బుక్స్ ఏమేమి చదివారు మీరు తులసిదళము ఒక అద్భుతం దాని గురించి చెప్పాల్సిన పనే లేదు ఓకే తర్వాత వాక్క్షేత్రం అసలు వాక్క్షేత్రం చాలా గొప్ప ఉంది సార్ దాన్ని చదివిన తర్వాత అసలు మనం ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి మన సంకల్పాలు ఎలా సిద్ధింపజేసుకోవాలి ఎందుకు మన సంకల్పాలు నెరవేరడం లేదు నీ వాక్కులోనే దాంట్లోనే ఉంది అని చెప్పేసి కూలంకషంగా అద్భుతంగా వివరించారు సార్ దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి చిన్న చిన్న బుక్స్ చాలా చదివాను చాలా చిన్న చిన్నవి చదివాను పెద్ద పెద్ద చదవలేదు చిన్న చిన్న చదివాను మామూలు మిగతా బుక్స్ మాత్రం చదివాను ఓషోవి తర్వాత రామ్తావి సో అటువంటి బుక్స్ అన్నీ చదివి అన్ని చాలా చదివాను సార్ బుక్స్ మాత్రం సార్ రిఫర్ చేసినటువంటి ఇవి చదవండి ఇవి చదవండి అని ధ్యానచక్రం చెప్తుంటాడు అవన్నీ కొన్ని చదవడమే ఇంతవరకు ఒక్క ధ్యాన యజ్ఞం కూడా వదలలేదు కంప్లీట్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇంతవరకు ఒక్క ధ్యాన యజ్ఞాన్ని కూడా వదిలిపెట్టలేదు ఇంకో దాంట్లో ఒక అనుభవం చెప్తాను రీసెంట్గా ధ్యాన మహిళా చక్రంలో 2001 సంవత్సరంలో ఆరో ధ్యాన మహాచక్రం మహిళా ధ్యాన మహాచక్రం వచ్చాను వచ్చిన తర్వాత మళ్ళా కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి 3వ తారీఖు 4వ తారీఖు ప్రతిరోజు రోజు 3 గంటల నుంచి 5 గంటల వరకు ధ్యానం చేస్తాను దాని తర్వాత పడుకుంటాను మళ్ళీ లేస్తాను లేచి కొంచెం ప్రాణాయామాలు అవన్నీ చేస్తాను అది రొటీన్ కార్యక్రమం సో 4 గంటల నుంచి 5 గంటల నుంచి పడుకున్నాను పడుకుంటేనే నేను హాస్టల్గా వెళ్ళిపోయాను ఒక చోటికి సముద్రం ఒడ్డుకు వెళ్ళిపోతే అక్కడ ఒక రిసార్ట్స్ సమ్మర్ రిసార్ట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట సముద్రం ఒడ్డును కొంచెం అక్కడ దగ్గరికి పోయాను సముద్రం అక్కడ విలేజ్ కూడా ఉంది దాని దగ్గరనే విలేజ్ ఉంది అక్కడ చూసుకుంటూ సముద్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను నీళ్ళు ఇట్లా రావడం మొదలైంది నా వైపు రావడం మొదలైంది చాలా కష్టంగా ఉంది అని నేను వెనక్కి వెళ్ళాను నా ఇంట్లో వస్తున్నాను నీళ్ళు వస్తున్నాయి నేను వెనక్కి వెళ్తున్నాను తర్వాత ఒక టౌన్లోకి వచ్చేసాను టౌన్లోకి వచ్చి ఒక అరుగు మీద ఎక్కాను బాటర్ వచ్చేసి అరుగు కప్పేసింది తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాను ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చేసింది రైట్ సెకండ్ ఫ్లోర్ పోయాను సెకండ్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేసింది ఓకే వాటర్ వచ్చే థర్డ్ ఫ్లోర్ ఎక్కుదాం అనుకుంటున్నా అప్పుడు మాట నిలబడి ఏ అబు నిలబడు నేను నీ కాళ్ళు గడగాలని వస్తుంటే నువ్వు పైకి వెళ్ళిపోతావా అని సముద్రం అప్పుడు స్టన్ అయిపోయినాను అట్లా వెనక తిరిగాను తిరిగి ఆ సముద్ర నీళ్ళు అన్నీ వచ్చి నా కాళ్ళు తడుపుతున్నాయి అసలు అప్పుడు ఏడుస్తున్నాను ఎందుకంటే ఈ పిరమిడ్ మాస్టర్ అంటే ఈ ప్రకృతికి పంచభూతాలకు ఎంత ప్రేమ ఉందయ్యా మేము చేసేవి ఏం చేస్తున్నాం మేము ఓన్లీ సింపుల్గా ధ్యాన ప్రచారం చేస్తున్నాం అదేం పెద్ద ఖర్చు కాదు పాడు కాదు ఏం కాదు స్కూళ్ళు కాలేజీలు అన్నీ పోయి తిరిగి తిరిగి చెప్తున్నాం అంతకంటే మేము చేసినే లేదు దానికి ఇంత కృపణ ఈ ప్రకృతికి ఈ ప్రపంచానికి ఈ యాస్ట్రల్ మాస్టర్స్కు సో అప్పుడు ఏడుస్తున్నాను మెలకు వచ్చింది మెలకు వచ్చాక ఏడుస్తున్నాను అంటే అంత ప్రకృతికి మనం పిరియడ్ మాస్టర్ సార్ ఒకసారి స్టేజ్ మీద చెప్పాడు పిరియడ్ మాస్టర్ అంటే ఏమో తెలుసా మీకు అన్నాడు అంటే అందరూ ఏమో మాకేం తెలియదు అన్నట్లున్నారు అంటే సార్ ఏం చెప్పాడు అని పిరియడ్ మాస్టర్ అంటే అంతా ఇంత అని చెప్పలేనంత గొప్పవాడు ఎవడైనా ఈ భూమండలంలో ఉన్నాడు అంటే ఓన్లీ పిరియడ్ మాస్టర్ అని చెప్తే అందరూ కరతాళతో అదిరిపోయింది పత్రిక అంత పాజిటివ్గా ఉంటుంది ఆయన స్పందన అంటే ఇట్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గురు కదా గురువు దగ్గర నుంచి మనకు వచ్చే స్పందన ఏమిటంటే ఎవరిని ఎవరి గ్రేట్ మాస్టర్ అని అంటే అది మనకు ఒక ఆశీర్వచనం ఒక ఉత్సాహం కూడా మనలో ఎంకరేజ్మెంట్ మనం ఇంకా చేయాలి అని ఒక అద్భుతమైన ఎంకరేజ్మెంట్ వస్తుంది లోపల నుంచి తన్నుకొని వస్తుంది అంటే అటువంటి వేలో ఉంటే ఆ వేలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే మనం
जीवित सार अड़का एंतकाल फस्ट नुंतु इंतकाल ध्यान प्रचार ना श्वास उ ध्यान प्रचार अभी करेक्ट ना श्वास शरीर में श्वास एंतकाल अंतकाल ध्यान प्रचार उठा सर लास्ट श्वास वरकू सो इला ना जीवित प्रति सार तो आयन तो इंका जगह अनुभव गोप अभव आये ये विधा उन्नत व्यक्ति का स्थिरपरचार नंद्याल ट्यूब टाप पिरमिड कट्टारु सूर्य पिरमिड अनि वैदेह पिरमिड पेर अंदर वाले पिरमिड कट्टारु पिरमिड कट्टे सार आ रोज पिरमिड ओपनिंग वस्तुन्नाडु सो किंद इल्लंता निंडिपोयिंदि पैन ट्यूब टाप आडंता निंडिपोयारु दिन पैन उंडी अंदरिनी मेनेज चेसुकुंटुन्नानु अंदर ध्यान जीवन चेप्पिन अंदरिनी ध्यान चेस्ते अंदर थर्ड मास्टर उंदि नाकु तेलुसु वाळ्ळु एवरु थर्ड मास्टर एवरु मामूलु अनि तेलुसु దాన సార్ వచ్చేసాడు సార్ వస్తే అందరం లేపేశాం లేపిన తర్వాత అడిగాను మీకు ఎవరికన్నా అనుభవం ఉంటే ఏమైనా చెప్పండి ఓకే థర్డ్ మాస్టర్ చెప్తాను సార్ ఇక్కడికి వచ్చే ముందు కైలాసానికి పోయినాడు కైలాసానికి పోతే అక్కడ సభ జరుగుతూ ఉంది పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవదేవతాగణం అంతా అక్కడ ఆశీర్వదించి కూర్చొని ఉన్నారు ఓకే సార్ పోయినాడు అందరు లేచి నిలబడ్డారు అంటే ప్రైమ్ మినిస్టర్ వస్తే మినిస్టర్స్ వాళ్ళు అందరూ ఎలా లేచి నిలబడతారో అందరు లేచి నిలబడ్డారు అందరు లేచి నిలబడితేనే పార్వతీ పరమేశ్వరులు సింహాసనం దిగి సార్ని అక్కడ కూర్చోబెట్టి గౌరవించినారన్నమాట అంటే భౌతిక ప్రపంచంలో కాకుండా ఉన్నతమైన ఆధ్యాత్మిక ప్రపంచంలో హయ్యర్ డైమెన్షన్స్ లో కూడా ఆయన వాల్యూస్ అలా ఉన్నాయి అంత ఉన్నాయన్నమాట బాగుంది సో అప్పుడు అక్కడి నుంచి వచ్చినాడు సార్ అని చెప్పింది ఏం చెప్పాలి అసలు ఆయన గురించి మనం అంతకంటే మొత్తం దేవతాగణం అంతా లేచి నిలబడి ఆయనకు స్వాగతం చెప్పాను సింహాసనం మీద కూర్చోబెట్టినారంటే ఇంకోసారి తుంబర తీర్థంలో ట్రెక్కింగ్ జరుగుతుంది ఓకే అప్పుడు నేను పోవాలి నంద్యాల నుంచి పోవాలి కొంతమంది చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చినారు సార్ మీరు కూడా తీసుకుపోండి సార్ నన్ను అక్కడ ఒక థర్డ్ మాస్టర్ ఉన్నాడు కూర్చోన్నాను వాళ్ళందరినీ ఐదారు మంది కూర్చోబెట్టినాను ధ్యానం చేయమన్నా ధ్యానం చేస్తానే ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేసి లేమని చెప్పినా ఏం ధ్యానానుభవం చెప్పాను సార్ నేను ఇక్కడి నుంచి డైరెక్ట్గా తిరుమల పోయినాను తిరుమల పోతే అక్కడ ఊంజల్ సేవ అని జరుగుతుంటుంది వెంకటేశ్వర స్వామిని ఉయ్యాలో పెట్టి ఊపుతూ ఉంటారు ఓకే నేను పోతే ప్రతిసారి ఉయ్యాలో కూర్చున్నాడు వెంకటేశ్వర స్వామి ఉయ్యాలు ఊపుతున్నాడు మీ అనుభవం ఇది థర్డే మాస్టర్ అనుభవం ప్రతిసారి ఉయ్యాలో కూర్చుంటే వెంకటేశ్వర స్వామి ఉయ్యాలు ఊపుతున్నాడు ఆయన అడుగుతున్నాడు ఈయన పోయి అడిగినాడు ఏం స్వామి ఇది ఊంజల్ సేవ మీది కదా బ్రహ్మోత్సవాలు మీకు కదా జరిగేది మరి ప్రతిసారి కూర్చుంటున్నారంటే ఆయన ఈ భూమండలాన్నే ధ్యానం చేయడానికి దిగిన కారణ జన్ముడు ఆయన నేను ఒకడే కాదు మా దేవతాగణం మొత్తం చూపినా తక్కువే అన్నాడు ఇంకా ఏమి చెప్పాలి దానికి మళ్ళీ అక్కడి నుంచి ఆ అబ్బాయి తుంబూర్ తీర్థం ట్రెక్కింగ్ అక్కడికి వెళ్ళాడు హాస్టల్ కానీ ఇవన్నీ జరిగినట్టు హాస్టల్ అడిగినాడు వాళ్ళ హాస్టల్ మాస్టర్స్ అందరూ వచ్చేసి కసులు కొడుతున్నారు కసులు కొట్టి అవి చేసి ఇవి చేసి మనం సిఎంఎస్ఏ ఎలా చేస్తాము అలా అంతా క్లీన్ చేస్తున్నారంట మొత్తం పోయి అడిగినారంట ఏంటా మీరంతా దేవతల గణాలు ఇక్కడ చేస్తున్నారంటే గురుగారు వస్తున్నాడు ప్రతిసారి వస్తున్నాడు అందుకొరకు ఏం చేయాల్సి వచ్చింది ప్రైమ్ మినిస్టర్ వస్తే ఊళ్ళు ముందు మీరు క్లీన్ చేయాలి కదా సో అట్లా క్లీన్ చేస్తున్నామని సో అలా ఇంకో అనుభవం ఏమంటే పోయిన వచ్చి సుమారు కొన్ని లక్షల మంది పోయినారు కొన్ని లక్షల మంది పోయినారు దాని తర్వాత ప్రతిసారి అక్కడ పోయినాడు కన్యాకుమారి కన్యాకుమారి పోతూ మెడ్రాస్ పోయినాడు మెడ్రాస్ పోతే సార్ ఏమో స్లీపర్లో ఏసీ క్లాస్లో కూర్చున్నాడు మిగతా వాళ్ళందరూ కూడా త్రీ టైర్లో కూర్చున్నారు సార్ అక్కడి నుంచి దిగి వచ్చి త్రీ టైర్లో కూర్చున్నాడు సార్ మీ మధ్య నేను ఒకటి స్లీపర్లో కూర్చొని నేనే చేయాలి ఏసీలో కూర్చొని నేనే చేయాలి మిగతా వాడు కూర్చుంటానని చెప్పేసి వాళ్ళతో కూర్చున్నాడు కూర్చొని అక్కడ పోయినాడు అంటే ఆయన ఒక నిరాడంబరత అసలు ఎలా ఉంటుందంటే అసలు ఆయన అసలు ఏమాత్రం ఊహించలేము ఎంత గొప్ప వ్యక్తితో ఈ భూమండలంలో కింద నుంచి పై వరకు అక్కడ ఎలా బిహేవ్ చేయాలనో ఇక్కడ ఎలా బిహేవ్ చేయాలనో అన్నీ చేస్తాడు ఎక్కడ ఉంటే అక్కడ దానికి తగ్గట్టుగా దాని లెవెల్కు తగినట్టుగా అలానే బిహేవ్ చేస్తాడు సో అక్కడ పోయినారు పోయిన తర్వాత కన్యాకుమారి పోయినారు అక్కడ న్యూస్ పేపర్ ఉంటే చూస్తున్నారు మెడ్రాస్లో ఒక ఉప్పెన వచ్చింది సముద్రంలో ఓకే ఉప్పెన వచ్చింటే చూడమన్నాడు సార్ ఎందుకు వచ్చిందో చూడు అన్నాడు విజయలు చూడడం చూడమన్నాడు చూస్తే ఆమె చూసి సార్ అక్కడ మళ్ళీ ఇంకొక ఉప్పెన రావడానికి రెడీగా ఉంది కానీ అప్పుడు సారు మెడ్రాస్ చెన్నైలో ఉన్నాడు
సో వాడు సముద్రుడు వస్తున్నాడు చెన్నై నుంచి వారిద్దాము వీళ్ళు లేపేసాను వస్తున్నాడు అప్పుడు చంద్రుడు పౌర్ణమి కదా వచ్చి సముద్రం చేయబట్టుకున్నాడట చూడంటే పత్తిసారం అమ్మ పత్తిసారం ఉన్నాడా అమ్మ అని వెనక్కి వెళ్ళిపోయినాడు ఉప్పన వచ్చి హై లెవెల్ లేచింది అలా లేచి వెంటనే వెనక్కి వెళ్ళిపోయింది అంత హై లెవెల్ లేచిన వల్ల ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయింది అప్పుడు పెద్ద వెలుగు వచ్చింది ఆ వెలుగు వచ్చింటే ఆ వెలుగు ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో ఎవరికి అర్థం అంతుపడలేదు రాత్రిపూట వెలుగు వచ్చింది మరి ఎందుకు వచ్చింది అది పేపర్లో వచ్చింది వచ్చింది వెలుగు వచ్చింది ఎందుకు వచ్చింది తెలియదు సో గురువు గారు అక్కడ ఉన్నారంటే ప్రకృతి కూడా సముద్రుడు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు ప్రకృతిని కూడా శాసించేటటువంటి శాసనకర్తగా ఉన్నారు ఆయన శాసనకర్త కాదు వాళ్ళు వాళ్ళు గౌరవిస్తున్నారు సముద్రుడు గౌరవిస్తున్నాడు ప్రకృతి గౌరవిస్తుంది పంచభూతాలు గౌరవిస్తున్నాయి ఆయన గౌరవించని వాళ్ళు ఎవరు లేరు అసలు భూమండలంలో దేవతలు కానీ ప్రకృతి కానీ పరమాత్ముడు కానీ ఎవ్వరు కానీ ఎందుకంటే ఆయన చేస్తున్న గొప్ప కార్యక్రమం అసలు అద్భుతమైన కార్యక్రమం మామూలు సేవ కూడా కాదు అది భూమండలం అంతా గర్వించదగిన కార్యక్రమం చేశాడు ఇంతవరకు నభూతో నా భవిష్యత్తు ఎందరో మహానుభావులు ఎందరో పుట్టారు ధ్యానమయం చేయాలని చెప్పి బుద్ధుడు మహావీరుడు జైనుడు ఎంతమందో పుట్టేసి ఎవరి వల్ల కాలేదు జీసస్ ఎవరి వల్ల కాంది ఇప్పుడు ఆయన వల్ల అయింది మన ఇంటర్వ్యూలో కూడా ఆమె ఎవరంటే స్వప్న ఇంటర్వ్యూ చేసి సార్ సార్ని అడిగితే సార్ మీరు ఇంత ఇవి మిషన్తో దిగినారు కదా ఇవన్నీ పూర్తి అయినాయి పూర్తి చేశారన్నాడు ఓకే పూర్తి చేశానన్నాడు అందుకే పూర్తి చేశాడు కాబట్టి రిచర్డ్ బాగా చెప్పినట్లు నీ పని అయిపోతే ఉండాల్సిన పని లేదు రిచర్డ్ బాగా చెప్తాడు కదా భూమి మీద నువ్వు ఉన్నావంటే నువ్వు చేయవలసిన పని ఇంకా ఏదో ఉంది సో నువ్వు అయిపోతే పని అయిపోతానే డిపార్ట్ సార్ చెప్పినాడు కదా నా పని అయిపోయింది నేను చేయవలసిన పని అంతా చేసేసాను సో అలాగా ఆయన తెలుసుకున్నాడు అయిపోయింది నా పని ఇక్కడ చేయాల్సిన వర్క్ అంతా చేసేసాను సో ఇప్పుడు పైకి పోయినాడు అక్కడి నుంచి ఇంకా ఉద్ధృతంగా అద్భుతంగా ప్రతి ఒక్కరిలో సారి ప్రతిసారి నిండిపోయినాడేమో ఆయన ఆవాహన జరిగిందేమో అన్నట్టుగా అందరూ ప్రవర్తిస్తున్నారు సహకారాలు కానీ ఇంకా ఎటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నారంటే అద్భుతంగా చేస్తున్నారు సో సారు ప్రోగ్రామ్ను సారు కలను ఖచ్చితంగా పిరియడ్ మాస్టర్స్ నెరవేర్చి తీరుతారు దానికి తిరుగు లేదు బాగుంది కాబట్టి ఇప్పుడు ఫిజికల్గా ఆయన ఉన్నా లేకపోయినా మీ కర్తవ్యం ఇంకా పెరిగింది నిజం ఇప్పుడు పెరిగింది అప్పుడైతే సార్ వైపు చూసేవాళ్ళం సార్ ఏం చెప్తే అది చేస్తాం ఏం చెప్తే అది చేస్తాం సార్ లేడు కాబట్టి మనకు సారు కళలు నెరవేర్చడానికి మనం ఏం చేయాలి అని మనకు మనమే డిసైడ్ చేసుకొని ముందుకు పోతున్నాము అన్ని రకాలుగా చేస్తున్నాము ఇప్పుడు శాకాహార జగత్తు మరి పిరమిడ్ జగత్తు ధ్యాన జగత్తు లక్ష్యం కదా ఆ లక్ష్యంలో మీ భాగస్వామ్యం మన 11వ తారీఖు సార్ బర్త్డే రోజు ఇక్కడ కర్నూలులో ఒక పెద్ద ర్యాలీ చేశాము ఒక 500 మందితో ర్యాలీ చేశాము చాలా మంది వచ్చారు అద్భుతంగా చేశారు అన్ని ఎక్కడెక్కడైతే మాంసాహారాలు ఉన్నాయో ఆడక్కడ అంతా పోయి ఎందుకంటే వాళ్ళకు ఆ ఎనర్జీ పోతే కొంచెం తగ్గుతుంది ఒకసారి సారే చెప్పినాడు అనమాట ఒక చోట మాంసాహారం అమ్ముతూ ఉంటే అబ్బుర్లో సార్ ఉన్నప్పుడు అటు సైడ్ పోయేవాడు కాదంట అబ్బా చూడలేను నేను వాళ్ళు బాధలు పడినాయి అని సార్ పోయేవాడు కాదంట తర్వాత కొంతకాలానికి ఆ మృగజీవాలు రిక్వెస్ట్ చేసుకున్నట్టు సార్ మీరు ఈ పక్క వస్తే మాకు ఉపశమనం కలుగుతుంది ఉపశాంతి కలుగుతుంది మాకు ఆనందం కలుగుతుంది మీరు ఇట్లే రండి సార్ అని చెప్పినారంట అప్పటి నుంచి సారు మాంసాహారం అమ్మే చోటైనా సరే అట్నుంచే పోయేవాడంట అంటే వాళ్ళకు ఆనందం కలుగు ఈ ఎనర్జీ సార్ ఎనర్జీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు హాయిగా ఆనందంగా చనిపోయిన మృగజీవాలు కూడా వాళ్ళు ఆనందపడతాయి సో బతికిన వాడికే కాకుండా చనిపోయిన మృగజీవాలకు కూడా ఆనందం కలిగించే విధంగా సారు అసలు ఆయన ప్రవర్తన ఎంత అద్భుతం అంటే అడుగడుగున ఎన్నో నేర్చుకోవాలి అడుగడుగు నేర్చుకోవాలి అసలు సార్తో ట్రెక్కింగ్లో ట్రెక్ సార్ ఉన్నాడు తుమ్మురు తీర్థం ట్రెక్కింగ్లో వర్షం పడుతుంది రాత్రి అంతా రాత్రి అయింది అందరూ సారు రాత్రి అయినా సరే పడుకున్నా సరే మళ్ళీ అందరిని వచ్చి చూస్తాడు వచ్చి అందరినీ ఎవరు ఎట్లా ఉన్నారు ఏం కథ అని చెప్పి చూసుకుంటూ వస్తాడు సార్ అంటే 10 మంది మళ్ళీ అప్పుడు నైట్ అయినా సరే వస్తూ ఉంటారు సో నేను బెడ్షీట్ వేసుకొని పడుకున్నాను సార్ వస్తాను లేచిన అయ్యా బెడ్షీట్ తొక్కకండి కొంచెం అని చెప్పిన అంటే బుద్ధి అవుతుంది సో అందరు తొక్కుతున్నారు కానీ సార్ తొక్కలే పక్కన ఉన్నాడు సార్ కాళ్ళు చూశారు ఓరే నయనో అనుకున్నా సరే ఎక్కడ ఎప్పుడు ఎలా వ్యవహరించాలి అని మినిమం కామన్ సెన్స్ కావాలని చెప్పి చెప్తుంటారు కదా ప్రతి చోట ఎవ్రీవేర్ కామన్ సెన్స్ ఎవ్రీవేర్ అవేర్నెస్ ఉంటారు అసలు అవేర్నెస్కు ఒక రూపమే సారు అవేర్నెస్కు రూపమే రైట్ పర్సానిఫికేషన్ ఆఫ్ అవేర్నెస్ పర్సానిఫికేషన్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ పర్సానిఫికేషన్ ఆఫ్
మూల చైతన్యం ఓకే మూల చైతన్యమే ఇక్కడ దిగి వచ్చింది అని అనుకుంటున్నాను నేను మామూలు మామూలు వ్యక్తులు అంత అలా బిహేవ్ చేయలేరు అలా ఉండలేరు అని ఎక్కడ ఎవరింటికి పోయినా వైదేహ మేడం ఇంటికి లోపల దూరుతాడు వంటింట్లో పోతాడు అన్నీ చేస్తాడు ఇంకో చూడబోతాడు చేస్తాడు అందరికి పెడతాడు బాగుందా 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 తినంటాడు అంటే ఒక కోణం కాదు అన్ని కోణాల నుంచి కూడా అన్ని కోణాలు ఫ్రమ్ ఆల్ సైడ్స్ అది ఇదని ఏం లేదు మన సినిమాలో ఏదో చెప్తాడు ఈ కార్తికేయ దాంట్లో కృష్ణుని గురించి చెప్తాడు కృష్ణుని ఎంత గొప్పవాడు అని చెప్పి సో ఆ గుణాలు అన్నీ ఇక్కడ పోతపోసినట్లు ఉన్నాయి అని అన్నీ చెప్పలేను ఆయన కృష్ణుని గురించి ఏమేమి మాటలు చెప్పాడు అది అవన్నీ ఇక్కడ పోతపోసినట్టు ప్రతిసార్లు ఉన్నాయి అంత అద్భుతమైన వ్యక్తి ఆయనతో ఇంతకాలం కలిసి జీవించడమే ఎన్నో జన్మల అదృష్టం అసలు ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప మనము ఆయన దరిదాపుల్లో కూడా పోలేము అటువంటిది ఆయనతో కలిసి తిరిగి ప్రయాణం చేసి బస్సులో కూడా చేశాను సార్ బస్సులో కూర్చున్నాడు సార్ ఫస్ట్లో ఇవన్నీ లేవు సార్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు వెనక సీట్లో వచ్చి కూర్చున్నా సార్ పక్కన ఎవరో కూర్చున్నారు అదే నాకు ఆ సీట్ లేదు ఏ కొద్ది మళ్ళీ అట్టే కూర్చో మాట్లాడదాంలే అన్నాడు సార్ సో బస్సులోనే మాట్లాడుకుంటూ పోయినాము సో ఇలాగా ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించాను సార్ ట్రెక్కింగ్స్ ఏమైనా చేశారు సార్తో పాటు మీరు చేశాను అదే చెప్తున్నా కదా తుమ్మర తీర్థము తర్వాత ట్రెక్కింగ్ విశేషం కూడా చెప్తాను భైరవకోన పోయినాము భైరవకోన పోయింటే అక్కడ సార్ కూర్చున్నాడు అందరూ సార్ చుట్టూ కూర్చున్నారు కూర్చొని ఒక లాయర్ వచ్చారు లాయర్ మిస్సెస్ ఇద్దరు వచ్చారు వచ్చి సార్ మా అమ్మాయి ఎవరినో ప్రేమించిందంట అసలు ఏం చేయమంటారు లేకపోతే సస్తానంటుంది అమ్మాయి సస్తానంటుంది మరి ఎట్లా సార్ మీరే దాన్ని మార్గం చూపించాలంటే సస్తానంటుంది సమన్ ఫోన్ అన్నాడు నేను అప్పుడు నాకు కొత్తగా నచ్చా ఏం గురువు అయినా సమస్యకు సమాధానం చెప్పమంటే సవ్వుకోమంటాడు అని మనసులో అనుకున్నాను అనుకునే సుబ్రహ్మణ్యం ఇక్కడ రానాడు సరే ఏం మామూలు పిలుసు ఇటు పడైనాడు ఒకటేసి ఇంకో అంటే నువ్వు అనుకునే తప్పు అని అంటే మనసులో అని ఎదురుగా మనసులో అనుకున్నా కానీ కష్టమే సో నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ తలంపులు కానీ రాకూడదు అని ఎదురుకున్నారంటే అంతే ఫినిష్ మొత్తం ప్యూర్ అయిపోవాలి నెంబర్ వన్ టెలిపతిక్ ఆయన ఎవరి మనసులో ఏ ఆలోచన మనసు శూన్యమైపోవాలి ఆయన ముందున్నామంటే మనసు శూన్యమైపోవాలి మీ మనసు శూన్యమైపోతే ఆయన ఎనర్జీ లోపలికి వస్తాయి సార్ ఒకసారి ఏం చెప్పినాడు నేను ఎందుకు అరుస్తానో తెలుసా ఎందుకు తిరుగుతున్నాను తెలుసా నేను నన్ను ముందు నా దగ్గరకు వచ్చాను అంత అలర్ట్ అయిపోతారు ఎప్పుడు కూడా ఏం ఆలోచించాడు మొత్తం శూన్యమైపోతుంది అప్పుడు ఏముంది నా ఎనర్జీ మీరు హ్యాపీగా తీసుకుంటారు మామూలుగా అయితే మీ ఇవన్న మాట పాటు మాట్లాడుకుంటున్నాడు ఈవెన్ ఆలోచన పాటు చేసుకుంటుంటాడు ఈవెన్ కట్ల పాటు చూసుకుంటుంటాడు నా దగ్గరకు వచ్చారంటే అందరూ అలర్ట్ అయిపోతారు సో శూన్యమైపోతుంది నా ఎనర్జీ తీసుకుంటాడు అరే ఇది కూడా ఉంది అనుకున్నాను నాకు అప్పుడు అంతవరకు అర్థం తెలియదు నాకు సో ఇలాగా ఆయనతో ఎన్ని అనుభవాలు అంటే ట్రెక్కింగ్ అంటే ప్రకృతి సహజీవనమే కదా సింపుల్ సిటీ మనకి అడ్జస్టింగ్ నేచర్ వస్తుంది ఇమిడిపోయే స్వభావాలు వస్తుంటాయి బుక్స్ ఎక్కువ ఏమేమి చదువుతుంటారు మీరు పుస్తకాలు ఇవే సార్ ఆధ్యాత్మిక బుక్స్ మిగతా బుక్స్ పత్రిక ఇచ్చిన ఎన్నో ప్రతిజీ రికమెండ్ చేసినట్టు ఒక్క చదివాను ఎందుకంటే అది నక్షత్రమిత్రుడు చాలా ఉన్నాయి సార్ రెఫర్ చేసినట్టు అవన్నీ చదువుతాం ఎందుకంటే సార్ అవన్నీ చదివేశాం ముందుగానే చదివేశాం సార్ ఇది చదువు అని చెప్పి అక్కడ రెఫర్ చెప్తారు సో వెంటనే కొనుక్కోవడము పోవడము ఇంటికి పోయి చదవడం చదువుతున్నప్పుడు ప్రతి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త గురించి సార్ చెప్తుంటారు కదా బుక్స్ చదివేసినప్పుడు మీ ఫీల్ ఎలా ఉంటుంది ఆ ఫీల్ ఎనర్జీతో నిండిపోయింది సార్ ఏ ఆధ్యాత్మిక వేత్తని గురించి చదువుతున్నామో ఆ ఎనర్జీతో నా శరీరం మొత్తం నిండిపోయింటుంది అసలు డ్రౌజీనెస్ వస్తుంది అప్పుడు సార్ చెప్పే సో ఎప్పుడైతే అలా వచ్చిందో ఆ మాస్టర్ నీలో ఎంటర్ అయింటాడు అందువల్ల నీకు నిద్రపడినట్లుంటుంది ధ్యాన స్థితిలో వెళ్ళిపోతావు అని ప్రేమ్నాథ్ సార్ చెప్పాడు అనమాట దీని గురించి చెప్తే సో అలాగా చాలా బుక్స్ చదివాను గుర్తులేదు మరి పిరమిడ్లు ఎన్ని చోట్ల మరి పిరమిడ్ నిర్మాణాలు అవుతున్నాయి కదా మీరు కూడా ఎక్కడన్నా పిరమిడ్ నిర్మాణం కానీ ఏమన్నా నేను పిరమిడ్ నిర్మాణం చేయలేదు కానీ పిరమిడ్ నిర్మాణం చేయించాను నంద్యాలలో ఉన్నప్పుడు ఒక విలేజ్ క్లాస్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే సార్ మాకు ధ్యానం ద్వారా ఏదైనా వస్తుందంటారు ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఓకే మాకు వర్షం కావాలి వర్షం పడడం లేదు పంటలు ఎండిపోతున్నాయి మరి మీరు వర్షం కురిపిస్తారన్న నేను కాదు మీరే కురిపిస్తారని చెప్పి ఒక 50 మంది ఉన్నారు 50 మంది కూర్చోబెట్టాను వర్ష కూర్చోబెట్టేసేసి వరుణదేవుని రిక్వెస్ట్ చేశాను బాబు మేము పిరమిడ్ ధ్యానులము బ్రహ్మర్షి సుభాష్పత్రి గారి శిష్యులము అనుచరులము
మీరు మాకు వర్షం ఇవ్వాల్సి వర్షం కురిపించి మా పంటలు నిలబెట్టాల్సింది అని చెప్పేసి సంకల్పం చేపించి ఒక గంట ధ్యానం చేపించి అప్పుడు నేను కర్నూలులో ఉన్న నంద్యాలలో చేపించాను చేపించి మళ్ళీ కర్నూలుకి వచ్చేసిన కర్నూలుకి వచ్చిన తర్వాత నాకు డౌట్ వచ్చింది నేను వర్షం కావాలని ధ్యానం చేపించిన మరి కురిసిందే లేదా ఎట్లా తెలుస్తుంది నాకు అని నేను ఇంట్లో రాత్రి 2 గంటలకు అనుకుంటే కర్నూలులో వర్షం పడింది మా మిస్సెస్ లేచాడు ఎందుకు ఉన్నట్లుండి వర్షం పడుతుంది అండి నీకు తెలియదు నేను చెప్పిన నువ్వు నమ్మవులే అని చెప్పిన నమ్మ లేదు లేదు చెప్పు చెప్పు నమ్ముతాను ఇట్లా ఊర్లో వర్షం పడాలని చెప్పి వాళ్ళతో ధ్యానం చేపించినాను సో వర్షం పడిందా లేదా అని నేను ఇక్కడ క్వశ్చన్ చేసిన అది వర్షం పడింది వాళ్ళ ఆనందమే ఆనందం వాళ్ళు వర్షం పడతాను వాళ్ళు ఇంకోసారి పోయినా ఇంకోసారి పోతే అప్పుడు పంటలు బాగా పైకి వచ్చినాయి సరే ఇప్పుడు వర్షం పడకపోతే అన్ని ఎండిపోతాయి అప్పుడు అన్న అన్న సరే మళ్ళీ కూర్చోండి అన్న మళ్ళీ కూర్చోటి మళ్ళీ చేపించిన మళ్ళీ వర్షం పడింది మళ్ళీ వర్షం పడింది సో మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా మీ ఊళ్ళో పిరమిడ్ కట్టండి అని చెప్పి పిరమిడ్ కట్టేశారు సో నేను ఎప్పుడైతే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు చేశాను వాళ్ళు ఆ ఊళ్ళో పిరమిడ్ కట్టారు దానికి ఫస్ట్ నేను 5000 డొనేషన్ ఇచ్చినాను డొనేషన్ ఇచ్చేసి అక్కడ పిరమిడ్ పూర్తయింది ప్రతిసారి వచ్చి దానికి ఓపెనింగ్ చేశాడు ఇంకా ఇంకా కొన్ని చోట్ల చేసా ఇలానే వాళ్ళకి మోటివేట్ చేసి నేను సొంతంగా కట్టలేదు కట్టించేవాళ్ళ సహాయం చేశాను వాళ్ళకి ముందు పిరమిడ్ సగం కట్టి ఆగిపోయింది వాళ్ళు పిలిచి అడిగారు సార్ ఈ పిరమిడ్ మీరు టేకప్ చేస్తారన్నారు ఓకే చేస్తానని చెప్పేసి అందరితో కలెక్ట్ చేసేసి ఆ పిరమిడ్ పూర్తి చేశాను ఆ పిరమిడ్ ఒక ఆశ్రమంలో ఉంది ఆయన పూతోడ లింగమయ్య అని ఆశ్రమం అది సో నేను కట్టి వచ్చిన తర్వాత ఒక 6 నెలలు అయిన తర్వాత మా వాళ్ళు 3rd మాస్టర్ ఉంటే ఒక అతనిలో కనపడి పూతోడలింగమయ్య అయ్యా ఆయన అంత కష్టపడి కర్నూలు నుంచి వచ్చి ఇవి నంద్యాలకు వచ్చి నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చి పిరమిడ్ కడితే కనీసం ఆయనకు సన్మానం కూడా చేయలేమయ్య మీరని ఆయన పూతోడలింగమయ్య మా వాళ్ళే చెప్తున్నాడు 3rd మాస్టర్ అప్పుడు ఆయన వెంటనే వచ్చి నేను నంద్యాల పోతాను సార్ మీకు సన్మానం చేస్తున్నాను ఏమయ్య నేనేం చేసినాను నాకు ఏంటంటే పూతోడలింగమయ్య స్వామి చెప్పినాడు ఇట్లా ఆయన కనీసం సన్మానం చేయండి ఏం పెట్టకపోయినా ఏం పర్వాలేదు అని సో అలాగా ఎక్కడ పోయినా కానీ అందరికి మోటివేట్ చేస్తాను ప్రతి ఒక్కరికి కూడా మోటివేట్ చేస్తాను ధ్యానం చేయండి ధ్యానం చేయండి ధ్యానమే జీవితం ధ్యానం లేకపోతే అసలు లేదు మీరు ఎలాగైతే అన్నం తింటున్నారో టిఫిన్ చేస్తున్నారో భోంచేస్తున్నారో అలానే మీ జీవితంలో ఒక పార్ట్ అండ్ పార్సల్ అయిపోవాలి ధ్యానం అనేది పార్ట్ అండ్ పార్సల్ ఈ టైం అయితే ధ్యానం చేయాలి అంతే ఈ టైం అయితే టిఫిన్ చేయాలా ఈ టైం అయితే భోంచేయాలా ఈ టైం అయితే పడుకోవాలా ఈ టైం అయితే ధ్యానం చేయాలా సో అలా మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలా ఇప్పుడు మీ జీవితం ధన్యమవుతుంది ధ్యానం చేసేవాడు అద్భుతమైన జీవితం జీవిస్తాడు ధ్యానం చేయకపోతే వాడు ఎన్నో కష్టాలు బాధలు సమస్యలతో సతమతం అవుతూ పడిపోతుంటాడు వీళ్ళకి కూడా వస్తాయి కానీ వాడు దాన్ని తొలగించుకోవాలి ఈజీగా తొలగించుకోవాలి ధ్యానం చేసిన వాడికి ఇప్పుడు మనకి సార్ ప్రపోజ్ చేసినటువంటి ధ్యాన ఆంధ్రప్రదేశ్ ఉండేది ఒకప్పుడు మనకి ఇప్పుడు ధ్యాన జాగ్రత్తగా రూపకల్పన జరిగింది దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఆధ్యాత్మిక మాసపత్రిక అన్నిటికీ ఉంటాయి మన సొసైటీలో మనకు ఉన్నటువంటి మ్యాగజైన్ ఒకప్పుడు ధ్యాన ఆంధ్రప్రదేశ్ ఉండేది ఇప్పుడు ధ్యాన జగత్గా రూపకల్పన జరిగింది దాని మీద మీ అభిప్రాయం ఏంటి ధ్యాన జగత్ అనేది ప్రతి నెల ఒక అద్భుతమైన మెసేజ్ వస్తున్నాయి అంటే ఆస్ట్రల్ వరల్డ్ నుంచి వాళ్ళు పంపించినట్టు కానీ ప్రతిసారి మెసేజెస్ కానీ తర్వాత ఫస్ట్లో ఉన్న సంపాదకీయం కానీ సో ప్రతిదీ చదువుతుంటే ఒక అద్భుతం అనిపిస్తుంది అసలు ఇది చదవకపోతే మనం వేస్టేమో ఇటువంటి జ్ఞానం ప్రతిసారి కొత్త జ్ఞానం వస్తుంటుంది కొత్త జ్ఞానం ప్రతి మాసము ఏదో కొత్త జ్ఞానం తీసుకుంటున్నాం సో అట్లా అద్భుతమైన మ్యాగజైన్ అది ప్రతి ఒక్కరూ చదవాలి చదివి గొప్పగా ఎదగాలి తెలుసుకోలేదు అంటే ఎంతో గొప్ప జ్ఞానం అందిస్తుంది నేను చదివి వేరే వాళ్ళకి కూడా ఇస్తున్నా అరే చదవడం వేరే వాళ్ళకి ఇది ఇది ఒక్కరు చదువు ఈ మ్యాగజైన్లు ఈ ఒక్క మెసేజ్ నేను చదువు అని చెప్పి వేరే వాళ్ళకి కూడా ఇస్తుంటాను ఇప్పుడు మరి ప్రతి తెలుగు వాడి ఇంట్లో ఒక మ్యాగజైన్ కావాలని అన్నారు కదా పత్రికి అవును కదా అంటే ఏమిటి ప్రతి ఒక్క మనిషిని చైతన్య పత్రాలను ఉద్దేశంతో ప్రతి ఇంటికి ప్రతి తెలుగు వాడి ఇంట్లో ఒక మ్యాగజైన్ కావాలి కావాలి దానిలో మీ పాత్ర ఏమిటి ఇప్పుడు నా పాత్రన మీరు ఎంతవరకు చేయించగలుగుతున్నారా ఏంటి పరిస్థితి అంటే నేను ఇంతవరకు చాలా వరకు వేరే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళందరి పేర్లతో డొనేషన్ కట్టేసేసి వాళ్ళ మ్యాగజైన్స్ పంపుతూ 15 నుంచి వేస్తున్నా 15 నుంచి నాకు తెలిసిన ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ వాళ్ళు ఎవరు ఎవరు దొరికినారు వాళ్ళకు వాళ్ళకి కట్టించేసి వాళ్ళు నేనే కట్టాను వాళ్ళు కట్టేవాళ్ళు కాదు వాళ్ళు ఎవడు కడతాడు ఎవడు కట్టాడు నేనే కట్టాడమే 400 కదా అంతకుముందు 300 కదా అడ్రస్ తీసుకోండి నేను అడ్రస్ ఇవ్వను అడ్రస్ తీసుకోండి చెప్పేసి పంపిస్తామండి పంపించి అలా ఎన్నో చాలా చేశాను అంటే ఒక సంవత్సరం సరిపడి మీరు కట్టే అందులో ఉన్న క్రీమ్ అర్థమైంది తర్వాత వాళ్ళే కడతారు కొన్ని 100 మంది కట్టింటారు అట్లా సుమారు 15 ఏళ్ళ నుంచి ఇదే పని నాకు అవే ఈ మధ్యన తగ్గిపోయింది కానీ ఫస్ట్లో ఫుల్గా ప్రతి సంవత్సరం ఒక 50 60 మ్యాగజైన్ మీ దాంట్లో లేకపోయినాక నేనే చేస్తుంటే
ఇంత ఇంతవరకు మీరు అడుగుతున్నారు, మీరు చందా కట్టి చందా కట్టండి. నేను కట్టక ముందే 15 ఏళ్ల ముందు నుంచే ఈ పని చేస్తున్నాను. నేను చాలా సంతోషం, అందరికీ పంచాలి, అందరికీ జ్ఞానాన్ని అందరికీ పంచాలి అనే ఉద్దేశంతో ఆయన సంకల్పాన్ని బలపరచటం, పత్రిక సంకల్పం ప్రతి తెలుగు వాడి ఇంట్లో ఒక మ్యాగజైన్ కావాలన్నారు, అది ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు ఏదైతే కావచ్చు వాళ్ళ వాళ్ళ అవగాహన బట్టి. పిఎంసీ మీద మీ అభిప్రాయం ఏంటి? పిఎంసీ చూస్తుంటారా మీరు? చూస్తుంటారు సార్. ఏమిటి మీ పరిస్థితి? అద్భుతమైన పిఎంసీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, దాంట్లో ఎన్ని ఎంత ఎంతమంది మాస్టర్స్ యొక్క అనుభవాలు, మాస్టర్ గురువుల యొక్క అనుభవాలు, ఎన్ని ఎన్ని రకాల మెసేజెస్ అందిస్తున్నారంటే రకరకాల మెసేజెస్, ఒకటే ఒక రకం కాదు, ఓన్లీ ఆధ్యాత్మికం అంటే బోరు కొడతాదని. సో వాళ్ళు మార్చి 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 మళ్ళీ దీంట్లోకి తీసుకొస్తున్నారు, తీసుకొని వచ్చి అలా చేస్తున్నారంటే సో ఖచ్చితంగా ధ్యాన జగత్ అయి తీరుతుంది, అయి తీరుతుంది. సార్ అంటే ఒక మాస్టర్ చెప్పాడు, ఇప్పుడు భూమండలంలో 50 లక్షల మంది ధ్యానం చేస్తున్నారు. ఓకే, భూమండలం మొత్తం అంటే ఇండియానే కాదు, వరల్డ్ వైడ్ మొత్తం 50 లక్షలు ధ్యానం చేస్తున్నారు. ప్రతి మాస్టరు నెలకు ఒక్కని కొత్తవాడిని ధ్యానం నేర్పించాలి. రోజు నేర్పించాలి, 10 మంది చేర్పించాలి, అందరు చేయరు. కానీ ఒక్కడన్నా ధ్యానం చేపించాలో చేస్తే, నెలకు ఒక్కడిని నేర్పిస్తే సంవత్సరానికి ఎంతమంది అవుతారు? నెలకు ఒకరిని చేస్తే 50 లక్షలు కోటి అవుతారు. మళ్ళీ వాళ్ళు మళ్ళీ చేస్తే మళ్ళీ 1 కోటి 2 కోట్లు అవుతాయి. సో త్వరలోనే 2010 కల్లా మొత్తం భూమండలం అంతా ధ్యానమయం అయిపోతుంది. అద్భుతమైన ప్రపంచము, 5th డైమెన్షన్లో ప్రతి ఒక్కరు దైవాలుగా విరాజిల్లుతారు, విలసిల్లుతారు. ఎవరు కూడా అందరు కూడా అద్భుతమైన జీవితం జీవిస్తారు, ఆనందంగా జీవిస్తారు. మరి పిఎంసీ ప్రేక్షకులు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ప్రతి ఒక్కరు కనీసము నిలబడుతూ చెప్పండి. అందులో కనీసం ఒకరో ఇద్దరో చేస్తారు, నిలబడుతారు. ప్రతిరోజు ధ్యాన ప్రచారం చేస్తూనే ఉంటాం, కానీ ఒకరో ఇద్దరు అన్నా చేస్తారు ఖచ్చితంగా. ఎంతో సంస్కార బలం ఉంటే తప్ప నిలదొక్కోలేదు. మంద మంది చెప్పామనుకోండి, ఈ నెలలో ఒక ఇద్దరు చేస్తారు. సో అట్లా ప్రతి ఒక్కరు, ప్రతి పిరమిడ్ మాస్టరు ట్రై చేయండి, తప్పకుండా చేయండి. నేను ఇప్పటికి కూడా నా జోబులో పాంప్లెట్స్ ఉంటాయి, ఎక్కడ ఎవడు కనపడినా కానీ మనం తీసి ఇచ్చేసి చదవాలని చెప్తాను. ప్రతి ఒక్కడికి కూడా ఒక ఆలోచన కలుగుతుంది, ఈ పాంప్లెట్ చదువుతానే మెసేజ్ వెళ్ళాలి కదా. ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం ఎందుకు చేయాలి అనేది ఫస్ట్ క్యాప్షన్ పెట్టాము. ఓకే ఓకే, ఎందుకు చేయాలంటే వాడు మామూలుగా ధ్యానం చేసి ఇదో సార్ అదో సార్ అని మనం మామూలు కొడుతుంటాం. ధ్యానం ఎందుకు చేయాలని క్వశ్చన్ చేశాము, వానికి వానికే క్వశ్చన్ చేశాము. సో దానికి ఎందుకు ఇందువల్ల చేయాలని చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాము. దీనివల్ల కాదు, మనిషికి ఉన్న ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లం ఉంటుంది, ఈ ప్రాబ్లం ఉంటుంది, ఈ ప్రాబ్లం ఉంటుంది, సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలంటే ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తే మీ జీవితం ఆనందంగా ఉంటుంది అనే కాన్సెప్ట్తో ఇప్పటికీ నా జీవిలో పాంప్లెట్స్, ఇప్పటికి కూడా స్టిల్ ధ్యానం బయటకు బయటకు పోయినా అంటే పాంప్లెట్స్ ఉంటాయి రోజు. ఇప్పుడు పిఎంసీని బలపడతాలి కదా, ఎందుకంటే ఒక ఛానల్ రన్ చేయటం అంటే తక్కువ విషయం కాదు, అందులో అంతర్జాతీయంగా 2 లక్షల మంది కోట్ల మంది చూసేటువంటి ఛానల్ మనం బలపడతాలి. దానిలో మీ పాత్ర ఏం పోషిస్తున్నారు? ఇప్పుడు మనకు సెంటర్స్ ఉన్నాయి, కనీసం ఒక 10,000 సెంటర్లకు తక్కువ ఏముండవు, 10,000 పైనే ఉంటాయి. సో ప్రతి నెల మీరు కనీసం ఒక 1,000 రూపాయలు ఎక్కువైనా పంపచ్చు, 5,000 ఏమైనా పంపచ్చు. 10,000 మంది ప్రతి నెల ఒక 1,000 రూపాయలు పంపిస్తే 10 లక్షలు అవుతుంది. ఎందుకంటే మనకి వ్యాపార దృక్పథం కాదు కదా. అవునవును, సేవా దృక్పథం. నాకు ఇది ఐడియా ఉంది, అసలు నాకు ఇది మనసులో మెదులుతోంది. ట్రస్ట్ పెట్టినారు, చూస్తున్నా క్యాప్షన్ చూస్తున్నాను, దీనికి ఫండ్స్ కావాలని. సరే నేను ఎవరు చెప్పాలి, నాకు ఎవరు యాక్సెస్ లేరు, ఎవరు చెప్పాలంటే పంచుకోవాలంటే కూడా నాకు యాక్సెస్ లేరు. సో మీరు వచ్చారు, దైవానుకూలంగా వచ్చి మీరు అడిగారు. 1,000 కావచ్చు, 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, కానీ ప్రతి సెంటర్ నుంచి నెలకు ఎంతో కొంత పంపండి. ఒకడు 10,000 వచ్చి పంపేవాడు ఉంటాడు, 50,000 పంపేవాడు ఉంటాడు, 1,000 తగ్గకుండా పంపమంటాడు, ఖచ్చితంగా వస్తాయి సార్. ఎందుకంటే అది ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాఖార జగత్తులో భాగంగానే ఇప్పుడు పిఎంసీ వచ్చింది. పిఎంసీ పుణ్యం అన్నట్టు మరి ఎంతోమంది చూస్తున్నారు కాబట్టి మన ఛానల్ మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యతలు మన మీద ఉంటాయి. నాకు కూడా ఇది ఐడియా ఉంది అసలు. దానికోసం ఇప్పుడు పిఎంసీ ఫండ్స్ మొబిలైజ్ చేయాలా, పిఎంసీ అక్కడి నుంచి చేయాలా, కర్తల నుంచి వాళ్ళు చేయాల్సింది. కానీ నేను ఒక్కడి ఇక్కడ కూర్చొని నేను చేయగలిగేది ఏం లేదు. మీరు చెప్తే ఇంప్లిమెంట్ చేస్తాను, ఇంప్లిమెంట్ చేయడానికి నేను రెడీ. ఎవరైనా మన పాత్రలు మనం పోషిస్తాం. కావాల్సిన లక్ష్యం ఏంటంటే పత్రిక ఆశయాలు అయినటువంటి ధ్యాన జగత్తు, శేఖర జగత్తు లక్ష్యం మన లక్ష్యం కావాలి. దానికోసం వాటిని బలోపేతం చేయటం కోసం మన పాత్ర మనం పోషిద్దాం. ఈ భూమండలాన్ని రక్షించడం కోసం ప్రతిసారి ఎంతో శ్రమపడ్డారు. ముందు మనం రక్షించుకోవటానికి మనం కొంచెమన్నా మనం దానిలో మన పాత్ర కొద్దిగానే చేద్దాం. ఒక ఆత్మజ్ఞానిగా మనం స్థిరపడాలి కదా. ముందు నేను సైతం ప్రపంచాగ్నికి సంవిధానం ఒక్కటి ఆహుతిచ్చాను, శ్రీశ్రీ గారు చెప్తారు కదా. సో మనమంతా మన ప్రతి ఒక్కరూ మీ సంవిధలు అవ్వండి,
మన ఎపిఎంసి నిలబెట్టడానికి ఎంతో కొంత సహాయం చేయండి. ఏం పెద్ద కష్టమే కాదు అసలు మనం నిలబెట్టాలనుకుంటే మన పిఎంసిని ఎంతో అద్భుతంగా వెలిగిపోయేలా చేయగల సమర్థులు ప్రైవేట్ మాస్టర్స్ అందరూ కూడా జస్ట్ అనుకూల సంకల్పం చేయాలంతే. మరి మన పిఎంసి ఛానల్కు ఫండ్స్ వచ్చి పడాలని సంకల్పం చేయండి. వచ్చి పడతాయంతే ఎందుకు కోట్లు వచ్చి పడతాయి. బాగుంది మాస్టర్స్. పత్రిక చెప్పారు మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేటటువంటిది. మరి మీరు మీ పాత్ర మీకు పూర్తి అయిపోయిందంటే నా పాత్ర పూర్తి అయిపోయిందని చెప్పని అన్నారు. అలాగే మరి మీ తర్వాత ఎవరైనా ఒకరిని పెట్టగలిగారంటే ఒక్కరినైతే నేను పెట్టలేదు, కానీ లక్ష మందిని పెట్టారన్నారు. బట్ ఆ లక్ష మాత్రం సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ ఆశయం కూడా ఏమిటంటే ఆ ధ్యాన జగత్తు, శాఖార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఈ లక్ష్య సాధనలో పనిచేస్తంలో ఉన్న ఆనందం మరి ఎక్కడా లేదని చెప్పనేది మరి సుబ్రహ్మణ్యం మాటల గారి మాటల ద్వారా మనందరికీ అర్థమవుతుంది. కాబట్టి మనందరం కూడా మన ఛానల్ మనం బలోపేతం చేసుకుంటూ ఛానల్ ద్వారా మనకు అందించేటువంటి ధ్యాన సందేశాలు ఏమిటనేది అంతా జాగ్రత్తగా వింటూ మరింత మరింతగా పురోగమనానికి వెళ్ళాలని మరొకసారి మేము కోరుకుంటూ. సో థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.